హలో ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్. ఇప్పుడు ఒక న్యూ యాప్ తీసుకొచ్చాను. ఇది చాలామందికి తెలుసుంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను ఎప్పుడు నాకేదో మనీ వచ్చేస్తుంది అనుకుంటారు. మీకు రాలేదంటే నాకు రాదన్నట్టే అండి. మీరు మళ్ళీ ఎందుకు నాకు కాల్ చేస్తారు? సో విసుకిస్తున్నారు, దానికి మళ్ళీ డిస్లైక్ వేస్తారు. అంటే నేను చెప్పేది ఒక సజెషన్ చేస్తాను, ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకునేయండి. ఎవరైతే డిస్లైక్ వేస్తారో, డిస్లైక్ వేసేవాళ్ళు నాకు సపోర్టివే, కానీ ఆ డిస్లైక్ వేసాక కూడా మంచి కామెంట్ చేయాలి. అంటే నువ్వు ఈ విధంగా చేయి, ఆ విధంగా ఇంప్రూవ్ అవ్వు, ఆ విధంగా చెప్తే పర్లేదు. నా వాయిస్లో ఏదైనా ప్రాబ్లమా? బట్ నేను చెప్పే యాప్లో ఇలాంటి యాప్స్ చెప్పద్దు. ఆ విధంగా నేను చెప్తే నేను ఆపేస్తాను. ఇంకేమన్నా నాకు తెలిసిన సంబంధం యాప్స్ జెన్యున్గా ఇచ్చేవి చెప్తాను. ఓకే, ఇలాంటి చిన్న చిన్న షార్ట్ టైం యాప్స్ అయితే నేను చెప్పను, మీరు అలా సజెషన్ చేస్తే. బట్ ఇక ఏంటంటే, మీరు డిస్లైక్ వేసేటప్పుడు ఎందుకు కామెంట్ చేయండి. అంటే మీరు కావాలని తప్పుగా తిట్టండి. బట్ నేనైతే కామెంట్ రిమూవ్ చేసేయగలను, నాకేం బాధలేదు, రిమూవ్ చేసేస్తాను. మీకే టైం వేస్ట్, నేను చదవను కూడా చదవను. బట్ వచ్చింది ఇక్కడ రిమూవ్ పిన్ అని ఉంటుంది, రిమూవ్ ఫైల్ చేస్తే ఇంకేం మీ కామెంట్ అసలు ఎవరికి కనబడదు. ఓకే, ఇక మీరు వేస్ట్ ఎంతసేపు కామెంట్ చేస్తాం. ఓకే, ఈ విధంగా నొక్కి నొక్కి మీకే చేయను, నాకైతే హ్యాపీగా రిమూవ్ కొడతా. సో డిస్లైక్ వేస్తారనే ఒక బాధ ఉంటుంది, కానీ ఇంకేం ఉండదు నాకు. అంటే డిస్లైక్స్ ఏంది, లైక్స్ బాగానే వస్తున్నాయి నాకు ఎవ్రీ వీడియోకి, పర్లేదు 2-3 వస్తున్నాయి. అంటే స్టార్టింగ్ అవే కానీ మనకి ఇప్పుడు. బట్ మీరైతే ఇంకా మరి ఓకే, ఒక డిస్లైక్ వేస్తుంటే ఇంకా 3 లైక్స్కి ఇంకో 1 డిస్లైక్, 1 డిస్లైక్, ఏ విధంగా ఉంటే చాలా కాంప్రమేషన్ తక్కువగా ఉంటుంది. బట్ మీరు లైక్స్ వేయండి, డిస్లైక్ వేయండి. నేను వేయొద్దని ఏ వీడియోలో చెప్పలేదు. ఇప్పుడు ఏమంటావా అని ఒక డౌట్ ఉండొచ్చు, మీకు నచ్చింది వేయండి. బట్ నేను కామెంట్ మాత్రం ఒక మంచిగా ఒక నాలో ఏం ప్రాబ్లం అది చెప్పండి. సో యాప్లో నేను చెప్పేది ఏమన్నా తప్ప, నా ఓకే నా మొబైల్ ప్రిఫరెన్స్ బాగాలేదా ఓకే అని చెప్పండి. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ఇది మీకు 25,305 రూపాయలు వస్తుంది. బట్ దీని గురించి నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గెస్ట్ ఆర్డర్ ఫైల్ చేయండి. ఓకే, మీ పర్మిషన్స్ అడుగుతుంది. ఇక్కడ ఇన్వైటెడ్ బై అనేది వస్తుంది. ఇప్పుడు నా కింద జాయిన్ అవుతారు, ఇక్కడ ఇన్వైటెడ్ బై అని వస్తుంది. సింప్లీ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. మీ పేటిఎం ఏదైతే కేవైసీ చేస్తుంటారో, కంప్లీట్ చేస్తుంటారో, దాన్నే కంప్లీట్ చేసుకొని వెరిఫై చేసేయండి. జెన్యున్ అప్లికేషన్ అండి. దీన్ని హ్యాకింగ్ ట్రిక్ అయితే కన్ఫామ్గా పెడతాను. చాలాకి చాలా టైం పడుతుంది అండి. ఈ ఆఫర్ అనేది ఇంకా ఉంది, 1 ఇచ్చారు. పర్లేదు, నేను 1 మంత్ తర్వాత, 10 డేస్ తర్వాత పెడేస్తా. ఎందుకంటే కొన్ని ప్రిఫరెన్స్ చెక్ చేయాలి, కొన్ని మంది వీడియోస్ చూడాలి. సో వీడియోస్ చూడడం అంటే తప్పేం కాదు, అది నేను వేరే వాళ్ళని చూసి చెప్తాను. బట్ వాళ్ళు కూడా వేరే వాళ్ళని చూస్తారు, వేరే వాళ్ళు అంటే మొదట ఎవడో ఒక కంపెనీ వాడు పెట్టుంటానో వాళ్ళు తెలుసుకొని చెప్తానండి, లేదా ఒక పోస్ట్ అనేది గూగుల్లో పెట్టి చెప్తారు. ఓకే, ఇప్పుడు నేను వేరే వాళ్ళని చూసి కాపీ చేస్తారంటే చేస్తాను, ఇంకేముంది. సో ఇంకా మనీ కావాలంటే ఒకరిని చూసి ఒకరిని కాపీ కొడుతున్నాయి కదా. బట్ ఇంకా మీ ఏదో నేను కనిపెట్టేసి మీకు ఏదో చెప్పేస్తే ఇంకా నేను మనీ సెండ్ చేసుకుని నేను రిక్వెస్ట్ పెట్టుకుంటే ఇంకా నాకేం వస్తుంది, బొంగు మీకేం వస్తుంది లేదంటే. ఓకే, ఈ విధంగా చెప్తున్నా, ఇంకా ఏదో అనుకున్నా సార్. ఓకే, ఈ విధంగా మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, డిస్లైక్ మాత్రం కంపల్సరీ చెప్పమంటున్నా. ఎందుకు చేస్తారు, ఒకే మెంబర్ వేస్తాడు, అది కూడా ఒక్క మెంబర్, 2 మెంబర్స్ లేదా. ఓకే, వాళ్ళకి నేనైతే అన్నెసెసరీగా చెప్పాను, నేను కూడా చాలా బాధగా ఉంది. బట్ ఏంటంటే, నేను వాళ్ళకి నేను చెప్పిన యాప్స్ అన్నింటిలో మనీ రావట్లేదు, నేను దానికి ఏం చేయలేను. బట్ నాకు వచ్చిన ప్రూఫ్ అయితే నేను చూపిస్తాను. ఇంకా మీ గిరాని గురించి నాకు వస్తుందా అని ఇంకేం చెప్పలేనండి. బట్ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి కాబట్టి నాకేం అడగలేదు. మీకైతే ఏం అడుగుతుందంటే, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, మీకు అవన్నీ అడుగుతుంది. బట్ మీరు అన్నీ ప్రిఫరెన్స్ చేసేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. రిజిస్టర్ ప్రాసెస్ పెద్ద కష్టపడాల్సిన పని లేదు, జస్ట్ 2 మినిట్స్ ప్రాసెస్. 1 మినిట్ కూడా కాదు, 2 మినిట్స్ అంటే టైం తక్కువగా కాదు, ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మీ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చుకోండి 2 మినిట్స్లో. ఎందుకంటే టైం ఏమి కన్ఫర్మ్ మెన్షన్ చేయరు అక్కడ, కానీ నేను చెప్తున్నా అంటే ఇంత టైంలో చేసేయగలరని. కానీ మీరు ఎంతో సేఫ్గా చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, ఏ విధంగా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ విధంగా వచ్చేది చెప్తాను. మీకు ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. మీరు ఏం చేయాలండి, ఇక్కడ మీకు 3 అకౌంట్స్ కనబడుతుంది. దాని పేరు చేసి ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అనేది కనబడుతుంది. ఇక్కడ మీరేం చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. ఇక్కడ మీకు ఆఫర్స్ అని డీల్స్ అని ఒక డాలర్ ఐకాన్తో ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మీకు కొంచెం డేటా అనేది ఫెచింగ్ అవుతుంది, అంటే కొంచెం క్యాచ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఏ ఆఫర్స్ ఉన్నాయని కూడా చెప్తాను. హ్యావ్ బిజ్ ఈమెయిల్ ఐడి అది మనకైతే పెద్దగా ఏం కాదు, సో అది మనకు కూడా రాదు, చాలా వరకు వస్తుంది. ఏంటంటే మీరు ఏం చేయాలంటే, ఈ రిఫరల్ చేసినాక ఆ ఈమెయిల్ ఐడితో బిజ్ చేసుకోండి, అంటే లింక్డ్ అని చెప్పుకోవాలి, ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం చేయాలండి, ఇక్కడ మీకు ఒక బ్యానర్ అనేది కనబడుతుంది, రెఫర్ వన్సీ ఏన్ ఫర్ ఎవర్. ఇక్కడ మీకు క్లిక్కర్ టు రీడ్ అండ్ ఇంగ్లీష్ అని ఉంది కదా, దానిపై ఇచ్చేసి రెఫర్ వన్సీ ఏన్ ఫర్ ఎవర్ రెఫర్ 15 ఫ్రెండ్స్ అండ్ ఏన్ 25,305 రూపాయలు. ఇది వచ్చి 21 జూన్ 2019. మీరు వరి అవ్వాల్సిన పని లేదు,
టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి, ఎందుకు అనేది కూడా చూసుకోండి. ఇక్కడ చూద్దాం ఏమనేది రెఫరెండ్ అండ్ ఎండ్ ఫర్ ఎవర్ 15 ఫ్రెండ్స్ రెఫర్ చేస్తే చాలు మీకు కంపల్సరీ వస్తుంది. బట్ ఇదేంటంటే 23 జూన్ 2018 స్టార్ట్ అయింది. ఓకే, ఇది డైలీ ప్రైజెస్ అనేది మెన్షన్ చేస్తారు. డైలీ మనీ అనేది కూడా ఇన్స్టెంట్గా రావడం జరుగుతుంది అంటున్నారు. రఫర్కి 7 రూపీస్ లెక్కన అంటే మీకు వచ్చి వెరైటీకి ఇస్తారులేండి. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు చూడొచ్చు 15 రెఫరల్స్ వచ్చి 15 కాంటాక్ట్ అవుతాయి. మీరు వచ్చి మీ 15 ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తే 20-25 వస్తుంది. అంటే అది ఆ విధంగా కాదు, మీ 15 ఫ్రెండ్స్ మీరు చేస్తారు కదా, ఆ 15 ఫ్రెండ్స్ ఇంకో 15 మంది చేయాలి, ఆ 15 మంది వచ్చి ఇంకొక 15 మందిని చేయాలి. ఆ విధంగా చేస్తూ పోతే ఇక మీ అమౌంట్ అనేది ఇంకా గ్రోత్ అవుతుంది. చాలా ఈజీగా 20,000 రీచ్ అయిపోతారు. బట్ చాలా ఈజీ అండి ఈ ఎర్నింగ్ యాప్, చాలా నచ్చింది నాకు కాబట్టి అందుకే చేస్తున్నా. ఇంకే మీ ఫేక్ అనుకుంటే వదిలేయండి, చాలామంది చెప్తున్నారు కాబట్టి వాడగలరు. కానీ నాతో అయితే ఎవరు జాయిన్ అవ్వరు నాకు తెలుసు. బట్ పర్లేదు, నేను జాయిన్ అవ్వమని చెప్పట్లేదు. ఏ ఒకటన్నా తెలుసుకోండి, ఏ ఎంత ఎందుకు ఎంత మనీ వస్తుందని చెప్తున్నా. ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది వస్తుంది, ఇంగ్లీష్ పెయిల్ చేస్తే ఇంగ్లీష్ అని వస్తుంది. ఓకే, ఈ విధంగా ఇన్వైట్ పెయిల్ చేసేయండి. ఇన్వైట్ పెయిల్ చేసేస్తే అయిపోతుంది. మీరేం చేయాలంటే ఫస్ట్ ఈజీగా చేసేదానికి ఇక్కడ క్లిక్ కట్టు ఉంది, మీరు లెటర్ బోర్డు కూడా ఉంది. ఎవరు ఎంత మనీ ఏం చేసే చూసుకుందాం. బా 1,80,000 ఈ విధంగా చాలా చాలా మనీ వచ్చింది. బట్ యాప్ ప్రీవియస్ నుంచి ఎవడైతే వాడుతున్నారో వాళ్ళకు వస్తుంది అది. ఇక ఇప్పుడు నుంచి మనం స్టార్ట్ చేస్తాం అంటే ఒక 2,000-3,000 వెళ్ళచ్చు అండి. ఇంకేంతో అమౌంట్కి వెళ్ళామండి. ఇది మీకు ఫన్ కూడా ఉండాలి వీడియో అనేది, మీకు ఎట్లా నా ఫన్ కూడా ఉండేట్లు వచ్చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే వీడియోలో ఒకే క్లాసిక్ వాయిస్తో ఒకే ఎక్స్క్లూజివ్తో టాపిక్తో చెప్తే నచ్చకపోవచ్చు. బట్ అప్పుడప్పుడు ఫన్ కూడా ఉండాలనుకుంటున్నా. ఏంటంటే నేను కొన్ని వీడియోస్లో ఇంకట్లా నుంచి ఫన్ చేద్దాం అనుకున్నా, అంటే కొంత కామెడీ అనేది. బట్ చాలామంది అనుకోవచ్చు నువ్వే ఒక కామెడీ అని, అంటే అనుకోండి నాకేం పెద్ద బాధ లేదు. ఓకే, ఈ విధంగా ఉంటుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.